ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి, వైద్య నిపుణులను సంప్రదించండి. క్యాన్సర్ అండ్ ఫుడ్ ఎలా ముడిపడి ఉన్నాయి, ఏ ఫుడ్స్ మంచివి అని చెప్పి. షూర్ అండి. అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు నార్మల్గా లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆల్సో సే ఈట్ ఎవ్రీథింగ్. ఆ ఈట్ ఎవ్రీథింగ్లో క్యాన్సర్ ఎవరైతే గో త్రూ అవుతున్నారో వాళ్ళకి డౌట్ అనమాట, ఇది తింటే మళ్ళీ ఏదైనా అయిపోతుంది, పెసరపప్పు తినకూడదు, పెసరపప్పు తినకూడదు, కంది శనగపప్పు తినకూడదు, బ్లోట్ అవుతుంది కదా, చీంపో, ఇలాగ మనకున్న అపోహలు ఇవన్నీ ఉన్నాయండి. అయితే ప్రతి ఆహారాన్ని వండుకునే విధానం కూడా ఉంటుంది, రైట్ పోర్షన్స్లో ఎట్లా వండుకోవాలి మనము అన్న ఒక ఇది కూడా ఉంటుంది. దాల్ చాలామందికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ పప్పుని అట్లీస్ట్ ఒక 2 అవర్స్ నానబెట్టి వండితే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు. బియ్యం ఇప్పుడు రెడీగా మనము రైస్ కుక్కర్లో పెట్టేస్తున్నాం, అలా కాకుండా బియ్యం కూడా నానబెట్టి మామూలు గెంజి వార్చి అన్నం ఫర్ క్యాన్సర్ పేషెంట్ ఎస్పెషల్లీ చూస్తే వాళ్ళు మైనస్ చేయాల్సిందల్లా ప్రాసెస్డ్ ఫుడ్, షుగర్, రెడ్ మీట్ అండ్ ఫ్రోజన్ ఫుడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వేడి చేసినవి కాకుండా మిగతావన్నీ తినవచ్చు. అయితే మిగతావన్నీ తినే ప్రాసెస్లో ఏ రకంగా తినాలి, వాళ్ళు ఎంతెంత పోర్షన్స్లో తినాలి, మార్నింగ్ లేవగానే వాట్ కైండ్ ఆఫ్ డ్రింక్ షుడ్ గో ఇన్ టు ద బాడీ దగ్గర నుంచి, ఎందుకంటే వాళ్ళన్నీ కీమోస్ మెడికేషన్స్ అయిపోయి ఉంటాయి, ఎంత ఫ్రీక్వెంట్గా వాళ్ళ బాడీ డీటాక్స్ కూడా చాలా చాలా అవసరం అనమాట. ఐ స్ట్రెస్ అలాట్ అమౌంట్ ఆన్ డీటాక్స్ బేసికలీ. ఆ డీటాక్స్ వల్ల ఏంటంటే అట్లీస్ట్ ఆ ఫ్రీ చేసేస్తారు మీరు మీ బాడీని. కరెక్ట్. ఎనీ డే మామూలుగా మనకు టైఫాయిడ్ మలేరియా జ్వరం ఇది వైరల్ ఫీవర్స్ వచ్చాక కూడా 1 డే ట్రై టు డీటాక్స్ ద బాడీ. ఆ యాంటీబయాటిక్స్ ఏవైతే వేసేసుకుంటారో అదంతా బయటకు వెళ్ళిపోవాలి మీకు. సో ఐ టాక్ అ లాట్ అబౌట్ దీస్ థింగ్స్. సో క్యాన్సర్ వచ్చినప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ నాట్ ఏ రోజు కూరగాయలు ఆ రోజు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి, తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి వండుకుంటున్నాం అది కాదు, ట్రై టు సోర్స్ ఇట్ ఫ్రెష్. దాని తర్వాత ఆ సీజన్లో ఎక్కువగా 1 కప్ ఆఫ్ రైస్కి 2 కప్స్ ఆఫ్ కర్రీ ఈజ్ వాట్ యూ నీడ్ టు ఇట్ వెన్ యూ హ్యావ్ క్యాన్సర్. చాలా అంటే ఎక్కువ ఫైబర్ అండ్ న్యూట్రిషన్, చాలా ఎన్లైటనింగ్ ఇంట్రాక్షన్ విత్ యూ వనజ గారు. అండ్ వనజ రామశెట్టి గారు, మీరు ఈసారి మళ్ళీ కేవలం న్యూట్రిషన్ బేస్డ్ టిప్స్ ఫర్ క్యాన్సర్ సర్వైవర్స్ యాజ్ వెల్ యాజ్ అంతకుముందు క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు, అప్పుడు ట్రీట్మెంట్ అండర్గో అవుతున్న వాళ్ళు కావచ్చు, లేదు ఇటువంటి ఒక క్యాన్సర్ హిస్టరీ ఉన్నవాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా అనేక అంశాలపై మీరు నేర్చుకున్నది స్వయంగా పడి నేర్చుకున్న ఇది చాలా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ కాబట్టి మాతో పంచుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్కారం.